Assalamualaikum warahmatullahi wabarakatuh. A'udhu billahi minash shaitani rajeem. Bismillah ar-Rahman ar-Rahim. Islam dharma mariyu Allah yokka chattam prakaram Quran mariyu hadith adharanga chusinatlayite chittachivari daiva pravakta aina pravakta Muhammad sallallahu alaihi wasallam garu Muslimulaga undi musalivaru ainatvanti vari gurinchi oka vishayam teliyajestunnaru. Aa vishayam telusukune munduga శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి నేను సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటున్నాను, ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారని హజరత్ ఉమర్ బిన్ అబసా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయం ఏమిటి అంటే, ఒక వ్యక్తి ఇస్లాంలో ఉండి ముస్లింగా ఉండి పసివాడిగా లేదా యువకుడిగా లేదా ఒక మధ్య వయస్కుడిగా లేదా ముసలివాడిగా ఉండి ముసలితనం వరకు కూడా ఇస్లాంలో ఉండి ముసలితనం బాధలు కూడా అనుభవిస్తూ అతడు ఇస్లాం ధర్మంలో ఉండగా మరణిస్తే అతడి గురించి ఎటువంటి ప్రత్యేకత ఉందో అల్లా సుబ్హానతాల ఏం చెప్పారో ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు తెలియజేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ముసలివాడైనా కూడా నిలబడో లేకపోతే కూర్చోనో లేకపోతే పండుకోనో ఇషారాతోటైనా ఆలోచనలతోటైనా నమాజ్ చేస్తూ ఉంటారు కొంతమంది. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు ఏం చెప్పారంటే, ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని ఆచరిస్తూ అనుసరిస్తూ పాటిస్తూ ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా జీవిస్తూ ముసలితనంలోకి వస్తారో వృద్ధాప్యానికి చేరుకుంటారో వారికి అటువంటి వారికి ప్రళయ దినాన అల్లా యొక్క కాంతి వారికి ప్రాప్తమవుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని హజరత్ ఉమర్ బిన్ అబ్సా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ తిర్మిజీ అహ్మద్ హదీస్ గ్రంథాలలో మరియు సహీహుల్ జామేలో 6184వ హదీస్లో చెప్పబడుతూ ఉంది. చాలామంది పసివారిగా ఉన్నప్పుడు పుట్టిన తర్వాత చనిపోతూ ఉంటారు, ఇంతకాలం అయిపోతూ ఉంటారు. కొంతమంది మధ్య వయసులో ఉండగా యువకులుగా ఉండగా మరణిస్తారు. కొంతమంది కల్మా చదివిన కొన్ని రోజులకే చనిపోతూ ఉంటారు. కానీ ఇన్ని కాలాలు ఇంత జీవితాన్ని అనుభవించి ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఆటంకాలు వచ్చినా ముసలితనం వరకు కూడా తట్టుకొని అయినా సరే ఇంకా ఉంటూ ఖురాన్లు నమాజు హజ్ ఉమ్రాలు లేకపోతే సదకా ఖైరాతులు జకాతులు ఉపవాసాలు ఉంటూ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు కష్ట నష్టాలు బాధలు అనుభవిస్తూ ఆ వయసు వరకు కూడా వచ్చినందుకు వారు ఓపిక పట్టినందుకు వారు సబర చేసినందుకు గాను అల్లా సుబ్హానతాల అల్లా యొక్క కాంతిని ప్రాప్తింపజేస్తాడు వారికి అని అల్లా సుబ్హానతాల కాంతిని వారికి ప్రసాదిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తూ ఉన్నారు. మరి అది ఎటువంటి కాంతో ఏమిటో అల్హమ్దులిల్లాహ్ ఖురాన్ మరియు హదీసుల్లో ప్రత్యేకంగా చెప్పడం కూడా జరిగింది. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మా ద్వారా జరిగిన అన్ని రకాల తప్పులకే మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటున్నాను. అల్లా అల్లా, మేము మోయలేనటువంటి బరువుని మాపై మోపవద్దు. అల్లా అల్లా, మమ్మల్ని మన్నించి వదిలిపెట్టండి. అల్లా అల్లా, మేము చేసిన తప్పులకే మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటున్నాం. అల్లా అల్లా, మీరు మాపై ఉంచిన బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాకు అందించండి. వల్ల అల్లా, సైతానుల నుంచి జిన్నాతుల నుంచి మనుషులు చేసే ఆగడాల నుంచి కుట్ర కుతంత్రాల నుంచి అవమానాల నుంచి అప్పుల నుంచి బాధల నుంచి అంటు రోగాల నుంచి మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని మీ యొక్క దాసులని ఇప్పుడు ప్రసంగం ఇంటున్న వారిని ప్రసంగాన్ని ఇతరుల దాకా చేర్చే వారు అందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. వల్ల మా అందరినీ కూడా ఇహలోకంలో పరలోకంలో కూడా మాకు రక్షించండి, మాకు సహాయం చేయండి. వల్ల అల్లా, సమాధి శిక్ష నుంచి ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి దజ్జాల ఉపద్రవం నుంచి యాజూజ్ మాజూజుల నుంచి జిన్నులు చేతబడులు నజర్లు దిష్టి నుంచి అన్నిటి నుంచి కూడా నరకయాత్ర నుంచి అన్నిటి నుంచి నేను మీ యొక్క రక్షణని మీ యొక్క సహాయాన్ని వేడుకుంటున్నాను. వల్ల ఆమీన్. అల్లా, మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసుల గురించి మేము కూడా తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని ప్రసాదించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. వల్ల ఆమీన్.